జరిగిన రెండు దశల కంటే ఎక్కువ సీట్లలో ఇవాళ పోలింగ్ జరగబోతోంది. సో గుజరాత్ ముఖ్యంగా 26 సీట్స్ గుజరాత్లోనే ఉన్నాయి ఈ 106లో. సో గుజరాత్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. సో ఎటువైపు మొగ్గు చూపుతారు? 2014లో గుజరాత్ ఓటర్లు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం చూసాం. సో ఈసారి ఆ పరిస్థితి కనపడటం లేదు. సో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లోనే మనకి పరిస్థితి తేటతెల్లమైంది. సో కొన్ని బీజేపీ నుంచి ప్రతిపక్షానికి ట్రాన్స్ఫర్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. సో అదొకవైపు, మరోవైపు క్రూడ్ ప్రైసెస్, వీటి ప్రభావం మన మార్కెట్స్ మీద స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ జరిగే ఫేజ్ తర్వాత పొలిటికల్ పండిట్స్కి కొంత ఒక అవగాహన వస్తుంది. సో ఎటువైపు మొగ్గు చూపుతున్నారు ఇండియన్ ఓటర్స్ అనేది కొంతవరకు ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమవుతుంది. అఫ్కోర్స్ ఇవి అధికారికంగా వెలువడకపోయినా మనకు అనధికారికంగా లెక్కలు తెలిసే అవకాశం